你高建仁的吗？朱建仁带队，林带队，林带队，来来来。
ఇక్కడ ఉన్న అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మొట్టమొదటి తెలుగు జాతి అందరికీ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్ నాకు ఆహ్వానం ఇచ్చి నాకు ఇలా మాట్లాడే అవకాశం అందించిన మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పటిదాకా నాకు చాలాసార్లు ఆహ్వానం వచ్చినా కానీ నాకున్న ఇబ్బంది ఏంటంటే ఏ అసోసియేషన్కి వెళ్ళాలో నాకే తెలియదు. అంటే ఒక అసోసియేషన్కి వెళ్తే మీరు మా ఆర్గనైజేషన్ రాలేదని నా మీద కోపడతారు. ఈ పరిస్థితులు నేను ఇప్పటి నుంచి కాదు 2000 నుంచి నాకు ఉండేది ఒత్తిడి. అసలు ఇవన్నీ ఎందుకులే గొడవ అని చెప్పి నేను మొత్తానికి వచ్చేవాడిని కాదు ఇక్కడికి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి దీని ముందు డెలాస్ సభకు నేను వచ్చినప్పుడు, అలాగే వాషింగ్టన్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజు తానా ప్రతినిధులకు నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను. ఈరోజు నాకు చెప్పడానికి నిజంగా పంచుకోవడానికి ఏం లేవు. నేను కోరుకునేది ఒకటే, మనందరం బాగుండాలి. మన సమాజం, మన సంస్కృతి, ఏ తెలుగు జాతి అయినా సరే మన భారతదేశం నుంచి వచ్చేసిన తర్వాత విదేశాలకు వచ్చి తిరిగి మన సంస్కృతిని ఈరోజున చక్కగా తెలుగు మాట్లాడే సాహిత్యాన్ని మొన్న మధ్యన నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి బుక్స్ నాకు కావాలని కోరుకుంటే నాకెవరో ఒక ఎన్ఆర్ఐ పంపించారు. దాదాపు ఒక 40 వాల్యూమ్స్ ఉన్న పుస్తకం. అది పబ్లిష్ చేయించింది ఒక ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పబ్లిష్ చేయించింది. తెలుగు సంస్కృతిని, తెలుగు జాతిని, తెలుగు కల్చర్ని ఇంకా ఎక్కడో విదేశాలకు వచ్చేసి దూరంగా వచ్చేసి ఇంకా కాపాడుకుంటున్న ఆ తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ గురించి మాట్లాడతాను. నాకు అంతకుముందు అంత యుఎస్ అంత మార్కెట్ ఉండేది కాదు. ఈ Y2K తర్వాత మీరందరూ రావటం వల్లే నాకు ఇంత బలమైన మార్కెట్ వచ్చింది. చాలా కాలం చెప్పేవాళ్ళు ఈ సినిమాలు బాగా ఆడతాయి యుఎస్లో అంటే నేను నమ్మేవాడిని కాదు. నన్ను ఎవరు అంటే చాలామందికి తెలుసు లేదు. నాకు నేను ఎప్పుడు ఒక యాక్టర్లో నాకు ఎప్పుడు భావం లేదు నాకు చిన్నప్పుడు. ఇది నేను ఏ కోరికలు నా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో సాధించాలని కోరిక లేదు, ఏం లేదు. జీవితంలో ఒక నటుని చేస్తుంది. నాకున్న కోరికల్లో బాధపడుతుంటే ఏమన్నా సమాజంలో అసమానతలు గురించి చిన్నప్పటి నుంచి బాధపెట్టి అది చాలా బలంగా ఉండేది నా భావం. నటుడు అయిన తర్వాత కూడా ఆ భావనే నన్ను రాజకీయంలో తీసుకొచ్చాను. ఈరోజు నేను మీతో పంచుకోగలిగే ఈ ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా ఓటమి గురించి. ఇప్పటిదాకా ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ చెప్పలేదు, ఇండియాలో ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఈ తానా మహాసభ నుంచి, అమెరికా గడ్డ నుంచి నా ఓటమి గురించి, నా అపజయం గురించి మనస్ఫూర్తిగా మీరు మనసుకి మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నేను ఎందుకు చెప్తున్నాను అనేది, నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఒక లైట్ ఆన్ చేసి దండం పెట్టుకునే మా అమ్మ సాయంత్రం 6 గంటలకి కరెక్ట్గా సందేశం. మా అమ్మని అడిగాడు ఎందుకమ్మా ఏ దేవుడి దండం పెట్టుకుంటాం అంటే, మా అమ్మనేది ఏ దేవుడి కంటే థామస్ ఆల్వా ఎడిసన్ దండం పెట్టుకున్నాను. అంటే మన విలువలు ఎంత బలంగా పాటిస్తారంటే మన ఇళ్ళలో ఒక శాస్త్రవేత్తకి అంత గొప్ప గౌరవం ఇవ్వడం. నేను తర్వాత అది ఇంట్రెస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకుంటామంటే ప్రతిసారి బల్బ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతామంటే, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నామంటే అంటే అంటే బల్బ్ ఎలా కనిపెట్టకూడదో నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటాను. బల్బ్ ఎలా కనిపెట్టాను అంటే ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారి. చాలామందికి అంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను. బయట జనసేన పార్టీ సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉంది, ఎంతమంది ప్రేమ ఉంది. ఎందుకు పెట్టిందంటే
స్వామి వివేకానంద పుస్తకాలు చదువు ఇంపోర్ట్ చదువు దేశం గురించి ఎక్కడ షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు మనందరిలో, మనందరం విడిపోతున్నాం, ఐక్యత దెబ్బతింటుంది. అది ఒక రోజున దేశ సమగ్రత్య భంగం పడిపోతుంది, భయం ఉండేది అంటున్నాను. ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌద్ధులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సి ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదని తెలుసు. సమగ్రత ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, కానీ బలమైన ఈ సరికొత్త తరానికి మీ గుండెల్లో ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గుర్తు కావాలని చెప్పి నేను తెలిసింది. మన వెనక నేను చాలా దెబ్బలు తింటారని తెలియదు, రెడీ అయిపోయాను. ఎవరో ఒకళ్ళు వచ్చి సత్యాన్ని మాట్లాడకపోతే ఇన్ని కోట్లాది మందిలో గొంతు గడవింపలేని తాలూకు నుంచి వారి ఆవేదన నేను ఆవిష్కరించకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు, ఛాలెంజ్లు చేయడం వేరు, నిజ జీవితంలో వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. ఇది మీరిచ్చిన బలం నాకు, మీరే కనుక లేకపోతే నేను నైతి ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడు. ఇది ఈ అపజయం గురించి నాకు మాట్లాడతాం అప్పుడు అంటే నాకేమనిపించేదంటే ప్రతిసారి భయపడతా ఉంటే ఏ పని ముందుకెళ్ళి, నేను యాక్టర్గా ముందుకెళ్ళడానికి కూడా నాకు చాలా భయం. ఈరోజు నాకు ఇలాంటి సభలో మాట్లాడాలంటే ఒకప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉండేది, ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ నేను నేర్చుకుంది ముందు ఏదైనా సరే ఇంత నేర్చుకొని సాధించి ముందుకెళ్తుంటే అదే ధైర్యం వస్తుంది. ధైర్యం నన్ను ఈరోజు మీ ముందులో నిలబెట్టాను. నాకు జనసేన పోటీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అపజయం నుంచి కోలుకొని సమయం నాకు తీసుకుంది, నేను జస్ట్ 15 నిమిషాలు పెట్టింది నాకు కోలుకోవడానికి. సంపూర్ణంగా ఓడిపోయి తిరిగి వచ్చి దాన్ని అర్థం చేసుకొని బయటికి రావడానికి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, జస్ట్ 15 నిమిషాలు. 15 నిమిషాలు నేను యాక్సెప్ట్ చేశాను అపజయం. ఎందుకు యాక్సెప్ట్ చేశాను అంటే చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను, నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలని నేర్పింది, సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు. కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయాన్ని దగ్గర చేసింది. నాకు ఓటమికి అపజయానికి కారణాలు అనేక చెప్పొచ్చు, కానీ నాకు ఓటమి అనేది అపజయం ఎందుకు భయం లేదంటే నేను స్కామ్లు చేసాం, ద్రోహాలు చేసాం, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను వచ్చి నిలబడింది ఒక విలువల కోసం నిలబడ్డాను, ధైర్యంగా సమస్యలు చెప్పాలని అది నాకు ఓటమిస్తే అపజయం ఇస్తే నేను సంతోషంగా తీసుకుంటాను అలాంటి అపజయం. నా నేను నేను తీసుకుంది నేను చాలాసార్లు చదువులో ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు, చదువు చదవలేక నేను అనుకునే చదువు అక్కడ అకాడమిక్ స్కూల్స్లో అకాడమిక్ సిస్టంలో లేక బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన సంపూర్ణ పరిస్థితులు లేక బట్టి బట్టి క్లాస్ రూమ్కి వెళ్ళలేక కొంచెం క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి నాకు నేను నేర్చుకున్నాను, నాకు నేను ఇబ్బంది పడ్డాను, కింద పడ్డాను నేర్చుకున్నాను. అలాగే నాకు సినిమా టెక్నికల్ స్కిల్స్ నాకు ఎవరు నేర్పించలేదు, రైటింగ్ స్కిల్స్ ఎవరు నేర్పించలేదు, నేనే కింద మీద పడతా నేర్చుకున్నాను. అలాగే ఖుషి తర్వాత మేము నా మొదటి సినిమా తర్వాత ఖుషి తర్వాత నాకు సినిమా మీద ఆసక్తి తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది యువతులు నేను ఖుషి సినిమా తర్వాత 100 డేస్ వచ్చి చేస్తా ఉంటే సొంత చేయటం యూటీసింగ్ చేయొద్దని చెప్పి చాలామంది స్టూడెంట్స్ పెట్టిన సీన్ని మాట్లాడుతూ మన యూటీసింగ్ చేయకుండా ఉందాం, ఎంతమంది చేతులు ఎత్తుందంటే ఒకరి చేతులు ఎత్తుంది.
భయపడ్డా చేతులు ఎత్తడానికి కూడా ఒక రకంగా ఒప్పేసుకుంటే యూటీసీని చేయకూడదేమో అని నాకు ఆ రోజు చూశాను. సినిమాలు మనుషుల్ని మార్చలేవు, రాజకీయాల్ని ప్రభావితం చేయలేవు అని అవసరం లేదు. నిజంగా నేనే కనుక నిజంగా సమాజం పట్ల ఆసక్తి ఉంటే నేను బయటకు వచ్చి ఏదైనా ఒకరోజు చెయ్యాలని చెప్పి ఖుషి 100 సంవత్సరాలు నేను నిర్ణయించుకున్నాను ఆ రోజు. ఇది ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గి సమాజాన్ని చదవటం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ లాంటి పుస్తకాలు అలాంటి వాల్యూమ్స్ చదవటం ఇవన్నీ నాకు చాలా బలంగా అనిపిస్తుంది. నాకు అనిపించింది నాకు నిజంగా ఒక్క ఆ తర్వాత సక్సెస్ చాలా తగ్గిపోయింది. నేను సక్సెస్ కోసం ఎంత ఓపికగా వెయిట్ చేయగలనంటే మీకు ఖుషి తర్వాత మళ్ళీ నాకు దొరికిన సక్సెస్ గబ్బర్స్ అయ్యి నాకు సినిమా పరంగా చెప్పట్లేదు, అది నా గుణం చెప్తున్నాడు. నేను ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను, కష్టపడతాను, ఛాన్స్ ఫేవర్స్ ప్రిపేర్ పైన అంట నేను చాలా సహనంతో వెయిట్ చేయగలను. బద్రీ షూటింగ్ వెళ్తుంటే సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో వాటర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు దాని ఎదురుగా రాబిన్ ఐలాండ్ కనిపించు. రాబిన్ ఐలాండ్ దాదాపు 2 దశాబ్దాలు పైన ఆయన నెల్సన్ మండేలా ఉండేవారు. ఆయనకి అక్కడి నుంచి తిరిగి వచ్చి బయటకు వచ్చారు. అపార్థైడ్ యాంటీ అపార్థైడ్ మీద ఫైట్ చేసి అపార్థైడ్ రెజీమ్ని దాటేసి అబాలిష్ చేసి ఆయన అబాలిష్ చేయించి బయటకు వచ్చి ప్రెసిడెంట్గా అయిన విధానం చూస్తే, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తకం చదివితే నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఆ పుస్తకం ఒక వ్యక్తి ఏమీ లేకుండా ఆశ చచ్చిపోయి ఒక చిన్నపాటి రూమ్లో కొన్ని దశాబ్దాలు ఉండిపోతే ఒకరి తాలూకు మదనం, ఒకరి తాలూకు ఆలోచన శక్తి అపార్థైడ్ రెజీమ్ని బదులు పెట్టేసి అలాగే నేనేమవుతానంటే నాకు నెల్సన్ మండేలా లాంటి కష్టాలు లేవు, నన్ను ఎవరు జైల్లో పెట్టలేదు. కానీ ఓటమిని తట్టుకునే శక్తి బలంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నా కోరిక ఏంటంటే మనకి మన సమాజం, నాకు నిజంగా ఎంత ఇబ్బంది అనిపించిందంటే తానా సభకి రావాలి అంటే నన్ను ఇన్ని రకాలుగా రావద్దని రాకూడదని వస్తే బాగుంటుందని ఇన్ని రకాలు నాకు నిజంగా చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. మనందరం ఒకటి కాదా, మనందరం తెలుగు వాళ్ళం కాదా, మనందరం భారతీయులు వాళ్ళం, విడిపోవాలా మతాలు విడిపోవాలా, ప్రాంతీయ విద్వేషులు ఉండాలా, ఇదే మన సంస్కృతి నేర్పింది. మహాత్మా గాంధీకి దండం పెట్టాము, ఇక్కడ కూర్చోబెట్టి నాకులో నా మతం అంటే ఏం చేస్తుందని నిజంగా ఆవేదన కలిగింది నాకు. అంటే మనకి ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ మనందరం ఎందుకు కలిసికట్టుగా ఉండాలంటే ఒక్కొక్కసారి అవసరాలు వచ్చినప్పుడు బయట చేయడం మనమే చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు వచ్చి మనకు సహాయం చేయడం, మనమే కూర్చొని మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి. నేను ఇప్పుడు కూడా అందరినీ ఇంక్లూజివ్ వ్యక్తినే తప్ప నేను కూర్చోబెట్టి నాకు తెలియదు నిజంగా కులం మొత్తం నాకు తెలియదు. నాకు అనిపించిన దేవుడు మా ఇంట్లో చేసిన ప్రార్థనలు తెలుసు తప్ప నాకు నిజంగా నా కులాలు అనేది తెలియదు నాకు. అలాగే ప్రాంతీయ విద్వేషాలు తెలియదు నాకు. చాలా సింపుల్ చిన్న జీవితం మాది. అలాంటి జీవితం నుంచి పెరిగి పెద్ద అయిపోద్ది గొప్పగా ఉన్న సమాజం చూస్తే ఇంత విద్వేషాలు ఉంటాయా, ఇంత విడిపోతారా మనుషులు అంటే నాకు నిజంగా ఆలోచన కలిగించింది. అందరూ కులాలను విడదీస్తారు, అందరినీ మనుషులు విడదీస్తారు కానీ నేను మనుషులు కలపడానికి వచ్చాను, నేను మనందరం కలిసి ఉండాలని గాఢంగా కోరుకుని వచ్చాను. అది నాకు అపజయమే కలిగిస్తే నేను అపజయాన్ని ఆస్వాదిస్తాను, అపజయాన్ని నేను స్వీకరిస్తాను. కానీ మనుషుల్ని విడగొట్టేది నేను రాజకీయం చేయను, మనుషుల్ని కలిపే రాజకీయం చేయను. కష్టంగా ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఇలా చేస్తే నువ్వే రాజకీయవేత్త ఉంటావు. నేను రాజకీయవేత్త కాదు, నేను మనిషిని, మనిషి మనసు నమ్మేవాడిని, మానవత్వాన్ని నమ్మేవాడిని. రాజకీయ లబ్ధి కోసం మనుషుల్ని విడగొట్టి విడగొట్టి మనందరం విడివిడిగా వెళ్ళిపోతుంటే
సమాజం ఎంత విచ్ఛిన్నమైపోతుందో మనం ఊహించుకోరు. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో ఒక చిన్నప్పుడు ఇక్కడ ఒక రైటర్ దగ్గర చదివాను, దాంట్లో ఒక కాలనీలో ఉన్న ఒక వ్యక్తి చెప్తాడు, సోషలిస్ట్ని పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తే సోషలిస్ట్ అని నేనేం మాట్లాడలేదు, తర్వాత వచ్చి కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అని చెప్తే నేనేం మాట్లాడలేదు, అలాగే ఇంకొకరు కూర్చోబెట్టి ఇంకొక మతం అని ఇంకొక ఫాదర్ అని చెప్పేసి ఒక రెవరెండ్ అని చెప్పి వదిలేసాం, తర్వాత నెక్స్ట్ డే ఒక జ్యూయిష్ అని చెప్పి అరెస్ట్ చేస్తే అప్పుడు వదిలేసి నేను మాట్లాడలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా తరఫున మాట్లాడాలని ఒక్కరు నేర్చు. అలాగే మనందరం ఇది నాకు సంబంధం లేదు, ఇది నా కులం కాదు, నా ప్రాంతం కాదు, నాకు కొట్టుకుంటే కొద్ది నిజంగా మనకు సమస్య వచ్చినప్పుడు ఒక్కడు కూడా మనం రక్షించేవాళ్ళం. దానిని మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటే నిర్ణయించుకున్నాను, మనందరం కలిసి ఉండాలి. భారతదేశం కోసం, భారతదేశ సమగ్రత కోసం, మనదైన తెలుగు సంస్కృతి జాతి మనం కలయకపోతే దేశం ఇచ్చినన్న కారణంతో నేను భారతదేశాన్ని ప్రేమించేవాడిగా ఆ తప్పు నేను చేయలేను అందరిలా. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, అపజయం నన్ను మరింత బలోపేతం చేసింది, మరింత మీకు అండగా నిలబడి అంటే చాలామంది ఎందుకు మనం అందరం పొలిటికల్ వ్యవస్థ ఎంత శాసిస్తుందంటే మన జీవితాలని, మొన్న వచ్చిన మాకు కాన్సులర్ జనరల్ ఆఫ్ అమెరికా నుంచి కాన్సులర్ జనరల్ నుంచి నేను వారికి ఆతిథ్యం ఇచ్చాను విజయవాడ, ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడిన విద్యార్థుల్ని ఇక్కడ పోలీస్ ఇక్కడ మనకి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను, మీరు ఇలా అరెస్ట్ చేసేస్తారు మాకు తెలియదు అండి, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే లేదు మేము సానుకూలంగా పరిశీలిస్తాం, సానుకూలంగా మాట్లాడతామని చెప్పింది. ఇది ఆ వ్యక్తులు నా కులము, నా మతం, నా ప్రాంతం నాకు తెలియదు, ఇది మనవాడు, నా తోటి భారతదేశం, మీ కష్టం నా కష్టం, మాట్లాడతాం బలంగా, దానివల్ల ఓట్లు పడచ్చు, ఓట్లు పడకపోవచ్చు, ప్రభుత్వం రాకపోవచ్చు, నేను కూడా సంపూర్ణంగా ఓడిపోవచ్చు, కానీ నాకు ఇబ్బంది లేదు. విలువల్ని నిలబెట్టినంత కాలం నేను చాలా గర్వంగా తలెత్తుకునే తిరుగుతాను, గర్వంగా నుంచునే మాట్లాడతాను, అంతేగాని ఇబ్బంది పడే అనిపి. చాలామంది పొద్దున్న నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ డిఫికల్ట్, చాలా కష్టమైపోయింది, విలువలు తీసుకొద్దామని చెప్పి డబ్బులు లేకుండా రాజకీయాలు చేద్దామంటే చాలా కష్టమని తెలుసు నాకు, నన్ను కూడా ఓడగొట్టేస్తారా అని నాకు తెలియదా, ఖచ్చితంగా తెలుసు, పార్టీ పెట్టబోయే ముందు అన్నీ ఆలోచించాను, ఒకవేళ నేను కూడా ఓడిపోతే అభ్యాసం పాలవుతామా నవ్వుతారా అంటే నాకు అనిపించింది దేనికి తప్పు చేయదు, అది థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకున్నాం, హౌ నాట్ ఇన్వెంట్ ఎవ్రీ ఫెయిల్యూ, ఇలా కాకపోతే ఇంకోలా కానీ గెలిచి తీరాలి. ఇలాంటి విచ్ఛిన్నమవుతున్న సమాజంలో మనుషులు మనలాంటి వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక తాటిని పైన రాకపోతే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ముందు నా వంతు కృషి నేను బయటకు వచ్చాను, నేను సినిమాలో డైలాగులు మాట్లాడు, నేను వచ్చిన నిజ జీవితంలో మాట్లాడడానికి వచ్చాను, మీకు అండగా ఉండడానికి వచ్చాను, మనందరం కలిపి కట్టుగా ఒక దిశలో ప్రయాణం చేయాలి, మనందరం ఒకటి ఆలోచనలో ఉండాలి. దీని తర్వాత ఈ సభ తర్వాత నా మీద ఎన్ని కామెంట్స్ అన్నా చేయను, నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే జైలుకి వెళ్ళి కూర్చొని ఇబ్బంది లేని పరిస్థితులు వ్యక్తులు ఉన్నప్పుడు నాకేముంటుంది ఇబ్బంది, ఒక సత్యాన్ని మాట్లాడి this is the
요새 돌아가는 걸 미리 해야 నా కోరిక ఒకటే, ఏ పార్టీ అయినా కానీ అది కుల సంఘాలుగా అవ్వకూడదనే నా విన్నపం. అంటే మనందరం విడిపోతే దేశం నష్టపోదు, సమాజం ఇచ్చినట్టు. అందుకే నా రిక్వెస్ట్, సమస్యలు ఏమున్నప్పటికీ చాలా విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములకి గొడవకుండా మన మధ్య చాలా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ మనందరం కలిసికట్టుగా సమాజం కోసం ఒక దిశలో ఆలోచించకపోతే అందరూ సంపూర్ణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక మీరు సార్ మనోహర్ గారు మీ భావాలు పంచుకోమని అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం మన మాసంలో మీరందరూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం కాకుండా మీరందరూ కూడా భాగస్వాములై మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మన భావాల్లో ఎంత డిఫరెంట్గా ఉన్నా, ఒక కుటుంబంలో సమస్యలు ఉన్నా, కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఒకే మాట మీద మనం నిలబడి మన ప్రాంత ప్రజల కోసం, మన దేశం కోసం అందరం ఎల్లప్పుడూ కృషి చేయాలని. మేము మా ప్రస్థానం ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది, ప్రజల కోసం, ప్రజల సమస్యలు కనుక్కోవాలని. దాన్ని మేము రాజకీయాల విలువలు తీసుకుని మీ అందరితో పాటు ప్రయాణం చేస్తామని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. పరిస్థితి కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ నుంచి ఇప్పుడు పెద్దలందరికీ ఏదైనా చెప్తా ఉంటే నా అనుభవం సరిపోదు. మీరు మీలో గొప్ప డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, చాలా గొప్ప బిజినెస్ మెన్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. కానీ మీకు చెప్పేంత అనుభవం కానీ లేదంటే మీ స్థాయికి ఉన్నంత జ్ఞానం నా దగ్గర లేదు. మీకు నేర్చుకుందామని వచ్చాను తప్ప నేను యాక్చువల్గా మాట్లాడడానికి లేదు. ఇంకా నా కోరిక కూడా ఏంటంటే ఇది మొదటి మీటింగే, లేటెస్ట్ స్టేజ్లో నాకు మన సమాజం కోసం మీ సలహాలు, మీరు ఏమేమి సూచనలు ఇస్తారో మేము ఒకరోజు కాకపోయినా కుదరకపోయినప్పటికీ ముందు మీ సలహాలు సూచనలు తీసుకొని దేశం కోసం, మీ రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రాల కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మీ సలహాలు సంప్రదింపులు తీసుకొని మీ సూచనలు తీసుకొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. మరి అమెరికా లాంటి ఇంత విశాలమైన దేశంలో వెళ్ళాలంటే ఒక వాషింగ్టన్ సరిపోదు. వచ్చే ఫ్యూ ఇయర్స్లో మీ అందరిని ప్రత్యేకించి స్మాల్ గ్రూప్స్గా లేదా ఇంట్రాక్ట్ అవ్వడానికి మీ సార్ మీ అంటే మీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి డిఫరెంట్ యుఎస్ సిటీస్ నేను విజిట్ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు వచ్చి మాట్లాడుతూ లాస్ ఏంజలస్ అని కానీ శాన్ ఫ్రాన్సిస్కో మిగతా మిడ్వెస్ట్ కానీ ఇవన్నీ మేము వెళ్ళి తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. నాకున్న కోరిక ఏంటంటే ఇదివరకు మనకి చిన్నప్పుడు అనుకునేవాడు భారతదేశం మన దేశం ఎందుకు యుఎస్ లాగా ఎందుకు చేయలేము, ఎందుకు ఇది జరగదని అనుకునేవాడు. తర్వాత అర్థమైంది మన సంస్కృతి కులాలతో ముడిపడిపోయింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేని మన దేశం, చెత్త ఏసేదాన్ని సిద్ధపడతా కానీ చెత్తను తీయడానికి మనం సిద్ధపడి, ఎందుకంటే నా కులం ఒప్పుకోండి, చెత్త చేసే కులం లేదు. ఆ సంస్కృతి రానంత వరకు, సంస్కృతి రానంత వరకు నిజంగా మనం ఇలాంటి పెద్ద దేశాలతో పోటీ పడటం ఒక చాలా కష్టసాధ్యమైంది. అందుకు నేను కోరుకుంటుంది ఇక్కడ ఉన్న న్యూ యంగర్ జనరేషన్ కానీ న్యూ జనరేషన్ కానీ మీరు ఆలోచన విధానాన్ని మరింత తీసుకెళ్ళండి. ఇప్పుడు చూస్తే ప్రతిసారి ఈ సోషల్ మీడియా కానీ మిగతా మీడియా రకరకాల మీడియంస్లో సమాజాన్ని వ్యక్తులు తిట్టడానికి కాకుండా కన్స్ట్రక్టివ్గా దాన్ని మాట్లాడండి. ఆ మీడియా నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాడు, ఈ సభకి రావాలి అంటే రావద్దు, దీని మీద డిస్కషన్స్ కంటే కూడా అసలు ఎందుకు డబ్బులు లేకుండా ఎలా జరగాలి దాని మీద డిస్కషన్స్ పెట్టండి, దాని మీద డిబేట్స్ పెట్టండి. అసలు పార్లమెంటేరియన్స్ ఎలా ఉన్నారు,
అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత హోదాలో ఉండాలి, దాని మీద డిబేట్స్ పెట్టాలి. అంతేగాని మనం కూర్చోబెట్టి ఒక సభకు రావాలంటే దీని మీద తిట్టడానికి, దీని మీద పెట్టడానికి అంతే ఎనర్జీ, క్రియేటివ్ ఎనర్జీ. మన డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్, మన డిస్ట్రక్టివ్ నేచర్ వాడుతున్నాం, మన డిస్ట్రక్షన్ వాడుతున్నాం, మన క్రియేటివ్ ఎనర్జీ అంత. మీరు మీకు కూడా ఈ అరుపులు కన్స్ట్రక్టివ్ గా వాడు. నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమనేదంటే మనం గెలిచేస్తా ఉండే, నేను ఎప్పుడు నమ్మలేదు. ఎందుకు నమ్మాలంటే ఇది నాకు అలవాటు నాకు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని చప్పట్లు చేతులు ఉండాలి కూడా అంత హుషారు. వెళ్ళి ఇది మనది అని చెప్పి ఓటు వేయడానికి చాలా ఓపిక, ఎండలో ఉంచోవాలి, క్యూలో ఉంచోవాలి. ఎందుకంటే పోలీసులే ఒక ఈవీఎంస్ పనిచేయు, డబ్బులకి ప్రలోభాలకి ఎలా నవ్వకుండా వెళ్ళాలి. ఇన్ని అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే నేను మీ గురించి మాట్లాడలేదా, మొన్న రివ్యూ మీటింగ్స్ చేస్తా నా పార్టీ ఆఫీస్లో చాలా మంది యూత్ వచ్చి ఒక అబ్బాయి ఒకటే సలహా చెప్తా ఉన్నాడు, అన్న నువ్వు ఇలా చేయాలి, లేదంటే నువ్వు పల్లెటూరికి విలేజెస్ ఇలాంటి కమిటీ లైన్ మాట్లాడితే నేను అడగట్లేదు ఓటీస్ చూసారు కామన్ ఉండే చెప్పారు. నాకు ఓటీ లేదు, దర్శన ఓటీ లేదు, మరి ఎవరికి ఎవరికి చెప్తారు ఇంకో పాట మంచి సంతోషం. మరి వాళ్ళకే సలహా లేదు నా దగ్గరికి చూసాం, అంటే సలహాలు ఇవ్వడానికి నాకు ఓటు వేయడానికి ఇంకోటి ఇంత నేను తప్పు కూడా అన్న తప్పు కూడా కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేయడానికి ఇష్టపడతాను, నేను ప్రభావితం చేయడానికి సమాజం బాగుండాలని ప్రభావితం తప్ప నాకు నిజంగా రాజకీయాల్లో పక్కన పేరు అవసరం లేదు. నేను సినిమాలో ఉంటే రోజు నాకు తిట్టుకునే ఉంటాను, రాజకీయాలు నచ్చుకునే వాళ్ళతో తిట్టేవాళ్ళు తప్పు పోతారు. సినిమా బాగా తింటారు వాళ్ళు, రోజు తిట్టడానికి నాకు అవసరం లేదు. కానీ ఎందుకంటే నేను చిన్నప్పుడు 10th class ఉన్నప్పుడు నా స్నేహితుడిని తెలంగాణకి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే, నా తెలంగాణ చాలా ఇష్టం. నిజంగా ఆంధ్ర వెళ్ళిపోయిన నాకు అందుకే నేను ఎదురు తెలియలేదు, అది నా బాధ. తెలంగాణ డెక్కన్ ప్రాడు దక్కన్ పీఠభూమి అంటే గుళ్ళు కోసేసి నాకు అనిపిస్తుంది దక్కన్. ఆ టైంలో నా స్నేహితుడు 10th class అవుతున్నప్పుడు తను పంపించేస్తే అక్కడ తిట్టి పంపించేశాను, నువ్వు ఇక్కడ ఎవరికి కాదు ఆంధ్ర వాడికి అంటే నాకు ఆ చిన్న వయసు నాకు అర్థం కాల. మన అందరూ ఒకటే అనుకుంటారు తిట్టి పంపించేస్తారంటే నేను అనుకున్న ఆ రోజు నుంచి నేను ప్రత్యేక తెలంగాణ దృష్టి సాధించు. అది పెరిగి పెద్ద అవుతా పెద్ద అవుతా ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఒకటే భాష మాట్లాడే రెండు సమూహం ఒక జాతి విడిపోవాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ చేసిన తప్పుకి ప్రజలందరూ బాధపడాల్సిన రోజు వచ్చింది. చిన్న గోడితో పోయేదాన్ని గొడ్డదాన్ని తీసుకొచ్చాను, ఆ బాధ ఉండిపోయింది. అలాగే ఒక సమస్య అయిపోయింది, అలాగే భావితరాల కోసం బలంగా నాలాంటి వాళ్ళు ఒకటి వచ్చి మాట్లాడకపోతే నేను కూడా అందరిలాగే కూర్చొని సోఫాలో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని వీళ్ళ దగ్గర టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలా కూడా బతికించి చచ్చిపోవచ్చు. కానీ నేను బయటకు వచ్చి పోరాటం చేయడానికి నిర్ణయించుకోండి. కష్టం అవ్వచ్చు, ఓడిపోవచ్చు, దెబ్బ తినచ్చు, నలిగిపోవచ్చు, బయటకు వచ్చి నాకు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, తానాలే ఎందుకు తీసుకున్నానంటే మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా మీరు ప్రభావితం చేయగలరని అనుకుంటున్నాను. కష్టంగా ఉండగలదు మీరు మీరు కనుక పెద్ద మనసుతోటి అంటే మీరు కాంట్రిబ్యూషన్ అందరూ నన్ను అడుగుతారు మీకు ఎంత డబ్బులు ఇవ్వాలంటే నా డబ్బులు అవుతున్నాను, నేను డబ్బుల కోసం నేను రాజకీయాల్లో రాలా. అందరూ మీరు మనసు ఇవ్వండి, మంచి సమాజం కావాలని కోరుకోండి, అలా దానికోసం నేను వచ్చాను తప్ప రాజకీయాల్లోకి నాకు డబ్బులు ఎవరు నేను చూడని జీవితం లేదు.
సంపాదనతో నేను ఏదైనా చేయగలను. ఈ రోజుకి నేను సినిమా చేసి నాకు కూడినప్పుడు నాకు అది డబ్బుకి నాకు ఇబ్బంది లేదు నాకు. కానీ సమాజం విచ్ఛిన్నమైపోతే నేను చాలా బాధ. నా బిడ్డలు తరానికి విచ్ఛిన్నమైపోయిన సమాజంలో నా బిడ్డలు పెరగడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డలు నందరి బిడ్డలతో సహా ఒక నేనేం చేయగలనో చెప్పి వచ్చేటప్పుడు రాజకీయాల్లోకి నాకేదో తీసుకెళ్తాం నాకు రాజకీయాలు రాలేదు. నాకు అవసరం లేదు. మనోహర్ గారికి కానీ మాస్క్ కానీ ఎవరికి అవసరాలు లేవు వాళ్ళకి. ఈరోజున మేము ఆ ఓటమి విలువలతో పోరాటం చేసాం. ఓడిపోయిన దాని వాళ్ళకి చాలా గర్వంగా ఈ ఓటమి మాకు చాలా బలాన్నిచ్చింది. ఎన్ని కష్టాలైనా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు జాతి కానీ భారతదేశానికి మేము చాలా బలంగా నిలబడ్డాం. అలాగే మాకు ఉన్న సమస్యలు కూడా చాలా కష్టమైన సమస్యలు. అన్లెస్ మీరందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక ఆలోచన ఒక ప్రణాళిక మీరు ముందుకు తీసుకెళ్ళిపోతే మాలో తప్పప్పుడు అంటే మీరు సరిదిద్దండి వాటిని. అలాగే మీ సలహాలు సూచనలు ఏదైనా మన దేశానికి సంబంధించి అలాగే అభివృద్ధి అనేది కోరుకోవాలి. మనం ఇక్కడ రాకూడదు, ఎవరు పెట్టుబడులు రాకూడదని తరహాలో ఎవరు మనం ఆలోచిస్తే భారతదేశం ఎలా అభివృద్ధి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ ఎలా అభివృద్ధి జరుగుతుంది. మనం నియంత్రణలాగా ఉంటే అలా పాలకులు ఉన్నారు. ఎందుకంటే నేను చాలాసార్లు నేనేమంటాను, మన దేశం నాయకుడిని ప్రేమిస్తే నాయకుని చూసి భయపడే దేశం కాదు, నాయకుని ప్రేమించే దేశం. భయపడే ఎవరికి భయపడదు దేశం. నాయకులను చూస్తే ప్రేమించాలి కానీ భయపడుతున్నారంటే ఏదో ఒక రోజు వాళ్ళు పత్రాలు తీసుకొచ్చేస్తారు జనం. నాయకులు కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. భయపెట్టి పాలిస్తామంటే భయపడడానికి ఇది మామూలు దేశం కాదు, భారతదేశం అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాయకులు చాలా బలమైన దేశం. భారతదేశాన్ని ఎవరు కబంధ హస్తాల్లో కట్టలేదు. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సంపూర్ణ భారతదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ప్రేమిస్తే నాయకుడిని గాంధీ గారిని గుండెలో పెట్టుకున్నట్టు పెట్టుకుంటాం. నాయకుడు అవసరం లేదు, తీసి పక్కన కూడా పెట్టాం. అంత శక్తి ఉంది. మీ నా విన్నప్పుడు నా మెసేజ్ కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓట్లు మనం అమ్మేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మనం కోల్పోతుంది ఏంటి అక్కడంటే మన మోరల్ స్ట్రెంగ్త్ పోతుంది, మన నైతిక బలం పోతుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వెంటనే నాయకులకి అసలు వ్యక్తులు ప్రజల మీద గౌరవం లేదు. అసలు మీరు డబ్బులు ఇచ్చాం, మీరు ఓట్లు ఇచ్చే కొనేస్తాం, వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. దాంట్లో నాకు భయం కూడా ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ముందు రాబోతూ ఉన్నాయి. అలాంటి సమాజం రాకుండా ఉండాలంటే మీ అనుభవం మీరు మీ ఊళ్ళలో మీ విలేజెస్లో కానీ మీ స్వగ్రామాల్లో కానీ మీ స్వస్థలంలో కానీ ఈ మెసేజ్ మీరు బలంగా పదే పదే తీసుకెళ్ళకపోతే నాకు నిజంగా భయం వేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది భారతదేశంలో. అందుకని మీ అందరూ మీ కోరుకుంటే మేము నిలబడి ఉన్నాం. దెబ్బతిని కూడా ఈరోజు మీ ముందు నుంచి నిలబడి ఉన్నాం. దానికి ఎందుకంటే మన దేశం మీద ఉన్న ప్రేమ, మన సమాజం మీద ఉన్న ప్రేమ ఎందరూ ఆశీస్సులు కావాలి అని కోరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇంతమంది పెద్దలు ఉన్నారు, ప్రముఖులు, ఆడపడుచులు ఉన్నారు, అందరికీ ఇంతమంది యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంత అద్భుతమైన మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, తానా ప్రతినిధుల దానికి, సతీష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అపూర్వమైన ఇంత చక్కని అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాం. నాకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన హోస్ట్ కంట్రీ అమెరికా దేశం. ఈ దేశం చాలా గొప్పగా ఉండాలి. భగవంతుడు చల్లగా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి భారత మాతకి జయ జయలు పలుకుతూ సభ నేను ఉపన్యాసాన్ని ముగిస్తాను. భారత్ మాతాకి జై జై.